సంస్కన్నా పేరు దాకా మీరు చూస్తున్నారు స్టడీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మనకి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం సో ముందు క్వశ్చన్స్ చూసే ముందు మీరు సిలబస్ అయితే భయపడద్దు కెమిస్ట్రీ కదా కొంచెం సిలబస్ అనేది ఉంటుంది సో కొంచెం హార్డ్గానే ఉంటుంది మామూలుగా క్వశ్చన్ పేపర్ కన్నా మనకి సిలబస్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఓకే మనం పాయింట్లకి అయితే వెళ్దాం సో ఫస్ట్ మనం వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి త్రీ లెసన్స్ ఇస్తారు మనకి ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ త్రీ లెసన్స్లో నుంచి త్రీ క్వశ్చన్స్ ఇస్తాయి త్రీ క్వశ్చన్స్లో మీరు టూ క్వశ్చన్స్ రాయాలి ఓకే మీరు ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు అసలు ఏం అనుకోండి సో రేపు పొద్దున అంటే రేపు లీవ్ అనుకోండి హాలిడే నెక్స్ట్ మనకి ఎల్లుండి ఎగ్జామ్ జరుగుతుంది మీరేం చేయాలి అట్లాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అసలు మాక్సిమం ఉండరు ఒకవేళ ఉంటే కనుక సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇందులో నుంచి త్రీ లెసన్స్లో నుంచి టూ లెసన్స్ సెలెక్షన్ చేసుకోవాలి ఆ టూ లెసన్స్ ఏ సెలెక్షన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా అది కూడా నేనే చెప్తాను సో అటామిక్ స్ట్రక్చరు అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఈ రెండు అయితే చదవండి ఓకే సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే అసలు పట్టుకోవద్దు ఎయిట్ మార్క్స్కి సంబంధించి ఓకే ఈ రెండిట్లో నుంచి చదవండి ఈ రెండిట్లు చూస్ చేసుకోండి ఓకే దెన్ ఆఫ్టర్ మీరు ఈరోజు నైట్ ఇది కంప్లీట్ అయిపోవాలి మీరు ఏదైతే ఉందో అటామిక్ స్ట్రెచ్ అండ్ క్లాక్ క్లాసిక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ నైట్ ఖచ్చితంగా మీరు ఎంత టైం అయినా తీసుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి ఇంకా మీరు ఏ విధంగా చదువుతారో ఇంకా మీరు మీ ఇష్టం అది మీ చూసు ఇంక ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే చేయండి ఓకే సో అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే హాలిడే కాబట్టి హాలిడే కాబట్టి మీకు కొంచెం చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా ఈ రెండు ఈ రెండుకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ ఇస్తారు సో అవి కూడా చెప్తాను నేను సో ఖచ్చితంగా అవి కంప్లీట్ చేయండి ఓకే సో ఇవి మనకి ఎయిట్ మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఓకే దెన్ ఆఫ్టర్ మీకు ఫోర్ మార్క్స్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫిజిక్స్ ఉండదు ఇది ఫోర్ మార్క్స్ ప్లస్ టూ మార్క్స్ కంబన్ అయి ఉంటుంది ఒక్కొక్క లెసన్కి ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ ఇంకొక టూ మార్క్ క్వశ్చన్ యాడ్ అయి ఉంటుంది ఖచ్చితంగా మీరు అన్ని లెసన్స్లో నుంచి అంటే ఐ మీన్ టెన్ లెసన్స్లో నుంచి మీకు ఇంకో ఒక్క లెసన్ అయితే ఓన్లీ టూ మార్క్స్ క్వశ్చన్ ఉంది అది వచ్చేసరికి బ్లాక్ ఎలిమెంట్స్ టూ ప్లస్ టూ సో మిగతా అన్నీ కూడా ఫోర్ ప్లస్ టూ మీకు ఆల్రెడీ తెలుసు ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ లెసన్స్ కెమికల్ బాండింగ్ ఇవన్నీ ఓకే మనమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్తాం ఫస్ట్ మనం మెయిన్గా సో అటామిక్ స్ట్రక్చర్ ఇది అటామిక్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఎయిట్ మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో అటామిక్ స్ట్రక్చర్లో మనకి టూ క్వశ్చన్స్ అయితే మెయిన్గా ఉంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద పాస్టర్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఇది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఇస్తే కనుక ఇది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో ఈ క్వశ్చన్ అయితే చదవండి ఇందులో మీకు ఇంక్లూడ్ అయ్యి ఏమొస్తాయి అంటే టూ టైప్ టూ టైప్స్ అడుగుతారు సో బోర్స్ థీరీ అంటే పాస్టిలర్స్ ఆఫ్ బోర్స్ థీరీ అడుగుతారు హైడ్రోజన్ యాటమ్కి అండ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనకి డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్టర్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ సో ఇలా ఒకసారి అడుగుతారు లేదంటే రైట్ ఇట్స్ లిమిటేషన్స్ గివ్ అవే టూ టూ డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జర్షన్ స్పెక్ట్రా సో యాక్చువల్గా ఇది రేర్గా అడుగుతారు బట్ అడుగుతారు ఓకే సో మీరైతే ఛాన్స్ తీసుకోవద్దు బికాస్ మై మ్యాథ్స్ వన్ బి ఒక లెసన్ కదా సో అనమాట సో ఖచ్చితంగా ఈ టూ క్వశ్చన్స్ చదవండి ఈ ఫస్ట్ క్వశ్చన్లో బోర్స్ తిరిగి కంప్లీ కంప్లీట్ చేయండి అందులో ఈ రెండు సెగ్మెంట్స్ కూడా అంటే ఈ రెండు క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడై చేస్తారనమాట ఇది కన్ఫర్మ్గా ఇస్తారు ఈ రెండు ఎడిషన్గా ఇస్తారు మీరు ఇస్తే ఇది ఇస్తారు లేకపోతే ఇది ఇస్తారు అనమాట అట్లా సో ఖచ్చితంగా ఇదైతే ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయండి ఒకటి ఓకే దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే కాంటాక్ట్ నెంబర్ చాలా ఈజీ కాంటాక్ట్ నెంబర్స్ అంత ఈజీ అయిన క్వశ్చన్ నాకు తెలిసి ఇంక ఉండదు ఇప్పటివరకు మీరు ఇప్పటికిప్పుడు చదవలేదు అసలు నాకు కాంటాక్ నెంబర్స్ అటామిక్ స్ట్రక్చర్ తెలియదు అంటే బోర్స్ తిరిగి కాంటా నెంబర్స్ చాలా చాలా ఈజీగా వస్తాయి అర్థం చేసుకునే విధంగా చదివితే కనుక మీరు ఓకే సో సిలబస్ చూసి భయపడొద్దు భయపడితే మీకు ఆ క్వశ్చన్ ఎన్నిసార్లు చదివినా కానీ ఆ క్వశ్చన్ రాదు ఓకే భయం భయంగానే ఉంటుంది ఎగ్జామినేషన్లో ఏం రాయలేరు చదివింది కూడా గుర్తుకురావు ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు సో సిలబస్ చూసి అసలు భయపడద్దు మీకు అన్నీ ఉంటాయి కానీ చాలా ఈజీగానే ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు కెమిస్ట్రీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఓకే సో మీరు భయ సిలబస్ చూసేస్తే అసలు భయపడొద్దు ఓకే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి సో టూ క్వశ్చన్స్ ఈరోజు కంప్లీట్ చేసుకోండి ఎయిట్ మార్క్సే కదా సో ఇంకేం ఇంకేం కంప్లీట్ చేయకండి ఓన్లీ ఎయిట్ మార్క్స్ అయినా కంప్లీట్ చేయండి ఈ నైట్ ఓకే సో ఇవి రెండు నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వాట్ ఇస్ ద పీరియాడిక్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత అలిపి ఎలక్ట్రాన్ నెగిటివిటీ అయినైజేషన్ ఎంత ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ఐఈ వన్ అండ్ ఐఈ టూ వై ఈజ్ ఐఈ టూ మై గ్రేటర్ దాన్ ఐఈ వన్ అని చెప్పి ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇందులో ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ ఉంటుంది అది ఎస్పీడి బ్లాక్స్ స్పీ ఎస్పీడ బ్లాగ్స్ చాలా చదివి ఉంటాయి చాలా టైమ్స్ ఓకే సో చాలా ఈజీ ఒకసారి చూసుకోండి చిన్న ఒక లింక్ పెట్టుకోండి క్వశ్చన్ క్వశ్చన్కి మీకు ఆన్సర్కి జస్ట్ ఒక లింక్స్ పెట్టుకోండి మైండ్ మ్యాపింగ్ పెట్టుకుంటూ ఉండండి సో క్వశ్చన్ చూడడం ఆన్సర్ ఈజీగా రాయొచ్చు సో అవేలో రాయండి ప్రాబ్లం అయితే ఏముండదు ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఓకే కొంతమంది మెరిట్ స్టూ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకేంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ బికాస్ ఆఫ్ దట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం ఈక్వేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇందులోనే మనకి త్రీ ఫోర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో రేర్గా అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది అట్లా అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఇవన్నీ ఆల్రెడీ చదివేసి ఉంటారు కదా మనకి అంతకుముందు హాలిడేస్లో వాళ్ళకి ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక ఆప్షన్ అవుతుంది చదువుకుంటే కనుక అదొక ఆప్షన్ లాగా సో మెరిట్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది కూడా చదువుతారు సో యాజ్ యూజువల్గా మనకి తెలిసిందే సో ర్యాంకర్స్ ర్యాంకర్స్ ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సో నేను మెరిట్ స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎయిట్ మార్క్స్లో డిస్కస్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా మీరు టూ ఎయిట్ మార్క్స్కి అటామిక్ స్ట్రక్చర్ అండ్ అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అదేనా క్లాసిఫికేషన్ ఆఫ్ హెలిమెంట్స్ సో వాటి మీదే మీరు ఖచ్చితంగా చదవండి చాలా ఈజీగా ఉంటాయి మీకు ఓకే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు ఈక్వేషన్స్ అనేవి ఈ టైంలో ఈ వన్ డే గ్యాప్లో ఖచ్చితంగా అది చాలా చాలా కష్టం అవుతుంది మీకు ఓకే సో నెక్స్ట్ వన్ ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి కెమికల్ బాండింగ్లో వచ్చేసరికి స్టేట్ లా రూల్స్ విత్ సూటఫుల్ ఎగ్జాంపుల్స్ ఫోజన్స్ రాలో ఫోజన్స్ రా వస్తుంది ఫా రూల్ ఓకే వాట్ ఈజ్ ద హైడ్రోజన్ బాండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఎక్స్ప్లెయిన్ ద స్టచ్ ఆఫ్ ఇథలిన్ ఎస్పీ టూ హైబ్రిడేషను ఎస్పీ త్రీ హైబ్రిడ్జేషను ఎస్పీ త్రీ డిస్బ్రి ఎస్పీ త్రీ డి టూ సో ఇవన్నీ కూడా నేర్చుకోండి ఇవన్నీ ఒక్కొక్క క్వశ్చన్ లేదా టూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు టూ మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఫోర్ మార్క్స్లో ఫోర్ మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏది పీసీఎల్ ఫైవ్ అండ్ ఎస్ఎఫ్ సిక్స్ ఇవి రెండి చాలా ఇంపార్టెంట్ సో ఇవి రెండు కూడా అడుగుతుంటారు మొత్తం ఓవరాల్గా నేర్చేసుకోండి సో చిన్న పాయింట్ ఉంటుంది అక్కడ ఒక మీరు క్వశ్చన్ చదివైతే అర్థమవుతుంది కొంచెం అర్థం చేసుకుంటూ చదవండి భారంగా చదవద్దు ఓకే ఇంత సిలబస్ ఉందని చెప్పి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీ ఓకే సో నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ అండ్ విత్ వన్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ అన్నారు కదా ఎగ్జాంపుల్ కూడా రాయాలి ఎగ్జాంపుల్ రాకపోతే టూ మార్క్స్ కట్ చేస్తారు గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ వన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి గివ్ ద ఇంపార్టెంట్ పాస్ట్యులర్స్ ఆఫ్ కైనటిక్ మాలిక మాలిక్యులర్ థీరీ ఆఫ్ గ్యాసెస్ ఇదొకటి డెడ్యూస్ బాయ్స్లా చార్లెస్లా ఫ్రమ్ ది కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఓకే సో ఖచ్చితంగా లాస్లో డాల్టన్స్లా బాయ్స్లా చార్లెస్ లాలో ఒక లాస్ అయితే ఒక లా అయితే ఖచ్చితంగా వస్తుంది అదోసారి మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెరైవ్ ద ఐడియల్ గ్యాస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫ్రమ్ ద గ్యాస్ లాస్ ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ డెడ్యూస్ గ్రహమ్స్లా ఫ్రమ్ ది కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇది ఒక క్వశ్చన్ ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ నుంచి ఇంకో టూ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ సో చూద్దాం స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆఫ్ డిఫ్యూషన్ ఇంకొకటి గ్రహంస్లా ఆఫ్ డిఫ్యూషన్ ఏంటంటే లా ఫ్రమ్ కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డెడ్యూస్ చేయమంటారు అండ్ అదేవిధంగా గ్రహం స్లాన్ని డిఫ్యూషన్ చేయమంటారు ఇవి రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ ఓకే గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ డాల్టన్స్ డాల్టన్స్లో ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఫ్రమ్ ది కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ సో ఇక్కడ కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది చూడండి ఓకే సో ఇది నెక్స్ట్ స్టాచ్యూమెట్రీ సో నాకు తెలిసి దీని అంత ఈజీ ఈజీ లెసన్ ఉండదు బికాస్ ఫోర్ ప్రాబ్లమ్స్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే చాలు ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ వస్తాయి సో చాలా నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేశాను ఒకసారి కావాలంటే కార్డ్స్లో పెడతాను ఒకసారి చూడండి లేదా మన ప్లేలిస్ట్లో ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి కెమిస్ట్రీ అని కొడితే అందులో ఉంటుంది ఒకసారి చూడండి ఓకే సో చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ వేలే నేర్చుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా సో ఈక్వేషన్స్ ఎస్డిక్ బేసిక్ మీడియంకి సంబంధించినవి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకోటి ఇందులో కూడా ఛాన్స్ తీసుకోవద్దు సో అందుకని ఇంకా ఇంపార్టెంట్గా వచ్చేసరికి టూ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఇవి కూడా చేయండి ఓకే సో చాలా ఇంపార్టెంట్ ఏ కాంపౌండ్ కంటెంట్స్ ఫోర్ పాయింట్ జీరో గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ సెవెన్ కార్బన్ అని చెప్పి ఇట్లా ఇస్తారు ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఎంపిరికల్ ఎంపిరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములాస్ అన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓన్లీ మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమంటారు సో ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి మీకు ఆల్రెడీ మొత్తం సిలబస్ అయిపోతే కనుక ఓకే సో నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్ థర్మోడైనమిక్స్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లాఫ్ కాన్స్టెంట్ హీట్ సమేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఒకటి వాట్ ఈస్ ద ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఇది ఒకటి వాట్ ఇస్ ద ఎంట్రోపీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఒకటి వాట్ ఆర్ వాట్ ఆర్ ఓపెన్ క్లోజ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ ఇది ఒకటి స్టేట్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వాట్ వాట్ డు యూ అండర్స్టాండ్ బై ఇట్ ఓకే సో ఇవి ఇవి ఫైవ్ ఉంటాయి ఇవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెమికల్ ఈక్వేషన్ కెమిక్ సారీ కెమికల్ ఈక్విలిబ్రియం ఇందులో నుంచి స్టేట్ లీచట్రల్ ప్రిన్సిపల్ ఒకటి సో వీటికి ప్రిన్సిపల్కి సంబంధించి ఇట్లా ఇస్తారు ఇది చేయాలి అందులోనే లీ చట్రల్ దాంట్లోనే ఇంకో ఈక్వేషన్ ఇస్తారు దీన్ని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది లీట్రాలు కాకుండా ఇంకా ఇస్తే కనుక ఇది ఇస్తారు యాసిడ్ బేస్ పేరు యాసిడ్ బేస్ పేర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు అదొకటి అండ్ డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది సో ఇది కూడా ఒకసారి చదవండి సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంజుగేట్ యాసిడ్ బేసిడ్ పేరు అని చెప్పి ఒకటి ఉంది సో అది అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ లౌరీ యాసిడ్ లౌరీ యాసిడ్ బేస్ థిరీ అని చెప్పి ఒకటి ఉంది ఎక్స్ప్లెయిన్ ద లీవియస్ యాసిడ్ బేస్ థిరీ అని చెప్పి ఇంకొకటి ఉంది ఓకే సో ఇది నెక్స్ట్ వన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి రైట్ ఫ్యూ లైన్స్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూల్ సో ఇది ఒక క్వశ్చన్ ఉంది అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ రైట్ రైట్ ఐ నోట్ ఆన్ ద కాల్గన్ మెథడ్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇది ఒక క్వశ్చన్ సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రో డిఫిషియన్సీ ఎలక్ట్రో ప్రిసైజ్ రిచ్ హైడ్రేట్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది రైట్ అండ్ నో రైట్ ఐ నోట్ ఆన్ హెవీ వాటర్ సో ఇవి హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ నుంచి చాలా ఈజీ హైడ్రోజన్ సో ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక ఫోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా ఒక ఫోర్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ ఇన్ ద ప్రొపోర్షన్ ఆఫ్ ఏ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ ఖచ్చితంగా డైమండ్కి సంబంధించిన రిలేటివ్గా ఎక్కువ సార్లు ఇవ్వచ్చు ఒకసారి అది కూడా చూసుకోండి వై డైమండ్ ఈజ్ ఇది ఒకటి వాట్ డూ అండర్స్టాండ్ బై అల్ట్రోపీ ఇన్ అట్ పేర్ ఆఫ్ ఎఫెక్ట్ క్యా అని చెప్పి ఒక క్వశ్చన్ నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫ్యూల రెన్స్ ఒకటి ఓ టూ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఇది ఒకటి సో రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది అనానిమలస్ బిహేవియర్ ఆఫ్ ఎ కార్బన్ ఇన్ ద గ్రూప్ ఫోర్టీన్ అని చెప్పి ఒక క్వశ్చన్ సో ఇది అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ఐజోమ్యూరిషన్ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఐజోమ్యూరిషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ వృజ్ వృజ్ రియాక్షన్స్ ఫ్రెడరల్ క్రాఫ్ట్ ఆల్కలైజేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అని చెప్పి ఇది సో ఇవి మనకి మెయిన్గా ఇందులో మనకి ఫోర్ మార్క్స్ వచ్చేసరికి ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిట్ క్వశ్చన్స్లో మీరు టూ క్వశ్చన్స్ అదే సారీ సిక్స్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది సిక్స్ క్వశ్చన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది చూసుకోండి ఇందులో సిక్స్ క్వశ్చన్స్ అంటే సిక్స్ లెసన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి ఖచ్చితంగా సిక్స్ లెసన్స్లో ఒక త్రీ లెసన్స్ రోజు నేర్చుకోండి అండ్ అదేవిధంగా టూ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ రోజు నేర్చుకోండి నెక్స్ట్ ఒక టూ టూ మార్క్స్ లెసన్స్ అనేది నేర్చుకోండి సో టూ మార్క్స్ లెసన్స్ అంటే త్రీ ఫోర్ మంత్స్ లెసన్స్లోనే ఆల్రెడీ వచ్చాయి కాబట్టి అందులోనే ఉంటాయి కాబట్టి మొత్తం లెసన్స్ నేర్చుకోండి సో మీరు చూస్ చేసుకోండి మీకు ఏది ఈజీగా ఉంటుంది మీరు చదివేటప్పుడు మీకు అర్థం అవుతుంది కదా చూస్ చేసుకోండి ఇప్పుడు వన్ డేలో ఖచ్చితంగా వన్ డేలో మొత్తం నేర్చుకోవాలంటే కనుక కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కొంచెమే సో మీరైతే ఎక్కువ హార్డ్ ఇది ఇది అనుకోని అసలు భయపడితే కనుక అసలు ఏమీ రాదు మీకు అసలు ఫస్ట్ ఎయిట్ మార్క్స్ కోసినే రాదు ఓకే సో భయపడకుండా సో నేర్చుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా వన్ డే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నాకు తెలుసు చాలా నేర్చుకోవచ్చు అందుకే మీరు ఎప్పుడైనా కానీ ప్రీవియస్గానే అంటే లీవ్స్లో ఉన్నప్పుడే మీరు కంప్లీట్ చేసుకుంటే పోర్షన్ ఇప్పుడు రివిజన్ చేసుకోవడానికి బాగుండేది బట్ తెలిసిందే కదా సో ఖచ్చితంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ ఇప్పుడు ఓకే సో అయితే చేయండి ఇది మనకి వీడియోకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి లేట్ అయింది అండ్ ఇంకో విషయం టూ మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను స్టడీ పెన్లో అది ఇంకా లెంతి అవుతుందని చెప్పి స్టడీ పెయిన్లో పెట్టేశాను ఒక లిస్ట్ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ సో అందులో కూడా ఒకసారి టూ మార్క్స్ చెక్ చేసుకోండి లేదంటే మీ మెటీరియల్లో అన్నీ ఇంపార్టెంటే టూ మార్క్స్ అసలు గెస్ట్ చేయలేం కెమిస్ట్రీలో సో ఎవ్రీథింగ్ చదవాల్సిందే కెమిస్ట్రీలో టూ మార్క్స్ అంటే ఎవ్రీథింగ్ చదవాల్సిందే బికాస్ ఫైనల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చూసుకోండి ఆఫర్లే క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఓకే సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో సో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టడీ పెయిన్లో జాయిన్ అవ్వండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈవెన్ నెక్స్ట్ వీడియో బాగాను